మీరు ఎప్పుడు వినలేదు షాక్ అయ్యారు నాకు తెలుసు అవును షాక్ అయ్యే షేక్ అయ్యాను ఇప్పుడు షాక్ అయ్యే షేక్ మ్యాంగో ఉప్మా హం సమ్మర్ లో మనకి బాగా మ్యాంగోస్ దొరుకుతాయి కదా సో రా మ్యాంగో తోటి ఉప్మా చేసుకొని తింటే చాలా బాగుంటుంది అంతే అంటారా హా కరివేపాకు పచ్చిమిర్చి కొత్తిమీర ఎండుమిర్చి ఆయిల్ పల్లీలు సాల్ట్ జీలకర్ర ఆవాలు కాజు మినపప్పు శనగపప్పు కొంచెం అల్లం ముక్కలు ఓకే అండి సో ప్రిపేర్ చేద్దామా మ్యాంగో ఉప్మా హాం మేడం ఎందుకంటే నేను ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నా ఎందుకంటే నేను ఎప్పుడు తినలేదు మ్యాంగో ఉప్మా అవును చాలా మంది ఇది టేస్ట్ చూడరు ఈ సమ్మర్ లో మనకు బాగా మ్యాంగోస్ దొరుకుతాయి కాబట్టి అందరూ ఈ రెసిపీ చూసిన వెంటనే ఒకసారి ట్రై చేసి చూడండి అస్సలు వదలరు చాలా బాగుంటుంది కదా మీరు చేస్తారు తప్పకుండా చేస్తారు స్టార్ట్ చేద్దామా హా స్టార్ట్ చేద్దాం ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టేసుకుందాము దీంట్లో ముందుగా ఆయిల్ వేసేసుకుందాం ఓకే నేను ఉప్మా రవ్వ ఆల్్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్నానండి అందుకని ఇప్పుడు రోస్ట్ చేయట్లేదు అవునా ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసేసుకున్నాను షార్ట్ ఇంకా ముందుగా మనము పల్లీలు వేసేసుకుందాం సో మీ ఇంట్లో ఎవరు ఎక్కువ డామినేషన్ మీద మీ వారిదా డామినేషన్ అంటే ఏం లేదు ఇద్దరం ఈక్వల్ ఇప్పుడు నేను నాది అని చెప్తే మళ్ళీ ఆయన ఆయన ఆయనదని చెప్తారు అందుకని ఇప్పుడే మిస్తున్నారు ఇంత శనగపప్పు వేస్తున్నాను ఓకే ఓకే ఇద్దరు ఈక్వల్ అంటారా మొత్తానికి ఈక్వలే ఉండాలి లేకపోతే లేకపోతే మళ్ళీ కాదు మీకు పిల్లలు ఎంతమంది అసలు అడగలేదు కదా మీరు అడగలేదు మాకు లేరు అందుకనే ఇలా ఉన్నాను నేను అవునా ఎప్పుడు ఎవరైనా అడాప్ట్ చేసుకోవాలని థాట్ రాలేదు ఇప్పటి వరకు అయితే రాలేదు ఇప్పటి వరకు నేను ఏదో ఒక జాబ్ లోనే ఉన్నాను అందుకని ఆ థాట్ రాలేదు సో నా పిల్లప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఏదో ఒక జాబ్ చేసినాను ఈ లాక్డౌన్ పుణ్యమా అని ఫస్ట్ టైం ఇంట్లో ఉన్నాను కానీ ఇంట్లో కూడా ఖాళీగా లేను సో ఏదో ఒక పని చేసుకుంటూనే ఉన్నాను మా హస్బెండ్ కి హెల్ప్ చేస్తాను యూట్యూబ్ రన్ చేస్తాను బట్ చాలా మంది అంటే పిల్లలు లేని వాళ్ళు దే అడాప్ట్ కిడ్స్ కదా జనరల్ గా అవును సో ఇవి ఒకసారి వేగిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసుకుందాం నెక్స్ట్ జీలకర్ర ఆవాలు వేసేస్తాను ఓకే వేసేయండి కొన్ని కొన్ని వేస్తాను హాఫ్ స్పూన్ అట్లా సో క్వాంటిటీని బట్టి మనం చేసే క్వాంటిటీని బట్టి వేసుకోవాలి ఇప్పుడు మనము సన్నగా తరుకున్న అల్లం ముక్కలు వేసేసుకున్నాము సో ఈ ఉప్మాకి అల్లం ముక్కలు బాగుంటాయి అన్నమాట మనం తినేటప్పుడు అలా మంచిగా మనకు పంటి కింద తగులుతుంటే చాలా బాగుంటుంది ఇంకా జీడిపప్పు కూడా వేసేసుకుందాం నాకు శనగపప్పు మినపప్పు అంటే బాగా ఇష్టం అట్లా మంచిగా క్రిస్పీగా ఉంటాయి కదా తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతుంటాయి కదా సో ఉప్మాలో బాగుంటాయి అవన్నీ ఇవన్నీ వేసుకొని ఫ్రై చేయాలా హా ఇవన్నీ కొంచెం సేపట్లో డ్రై రోస్ట్ అయిపోతాయి చూడండి ఇవి ఒకసారి రోస్ట్ అయిపోయాయి అంటే మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్ని మనం వెంట వెంటనే యాడ్ చేసేయచ్చు పచ్చిమిర్చి వేసేసుకుందాము ఎండుమిర్చి వేసేసుకున్నాము ఎండుమిర్చిని కొంచెం ఇలా కట్ చేసి వేసుకున్నాను సో ఇది మ్యాంగో ఉప్మా కాబట్టి కొంచెము మనకు మిర్చి ఎక్కువే ఉండాలి సో కొంచెం పులుపు తగులుతుంది కదా సో మిర్చి కూడా ఈక్వల్గా తగిలితే మనకి ఆ టేస్ట్ బాగుంటుంది అందుకని నేను కొంచెం ఎండుమిర్చి పచ్చిమిర్చి ఒక రెండు ఎక్కువే వేసా అంతేనా ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేస్తున్నాను ఇప్పుడు దీంట్లో కరివేపాకు వేసేస్తాను ఇంకా ఇప్పుడు తురిమిన మామిడికాయ వేసేస్తున్నాను మెయిన్ ఇంపార్టెంట్ ఇది ఏంటంటే మన పులుపుని బట్టి చూసుకొని వేసుకోండి చాలా పుల్లగా ఉంటే కొంచెం వేసుకోండి పర్వాలేదండి పులుపు తగలాలి మనకు అప్పుడప్పుడు ఎంత పులుపు ఉంటే ఏంటి మామూలుగా ఉప్మా పైన నిమ్మకాయ పిండుకుంటాం ఇప్పుడు ఇది వేసుకుంటాం కాబట్టి ఇంకా అవసరం లేదు కాయ అవసరం లేదు అవసరం లేదు నిమ్మకాయ వేసుకోకుండా చాలా బాగుంటుంది ఇప్పుడు చాలా మంది మ్యాంగోతో పప్పు పులిహోర అన్ని ట్రై చేసి ఉంటారు పులిహోర బాగుంటది చాలా బాగుంటది టేస్టీగా ఉంటది చాలా బాగుంటది ఈసారి నుంచి నాకు తెలిసి ఇప్పుడు మన రెసిపీ చూసి అందరు ఇది కూడా ట్రై చేస్తారు ట్రై చేస్తారు చూడండి మీకు చాలా మంది ట్రై చేసినామని పెడతారు అన్ని ఫ్రై అయిపోయినాయి సాల్ట్ వేసేసుకుందాము మంచి స్మెల్ కూడా వస్తుంది చాలా బాగా వస్తుంది కదా సాల్ట్ వేసేసుకుందాం ఇప్పుడు అంటే రుచికి సరిపడా ఇంకా కొంచెం కొత్తిమీర వేసేసుకుంటాము వేసి ఒకసారి కలిపేసుకుందాము ఇప్పుడు ఇది ఏం చేయాలి మనం ఇదంతా అయిపోయింది దీంట్లో మనం వాటర్ యాడ్ చేసుకుందాము సో ఎంత అయితే మనం ఈ రవ్వ తీసుకుంటామో దానికి 3 టైమ్స్ వాటర్ తీసుకోవాలి
సో నేను 1 కప్ తీసుకున్నాను నేను వాటర్ కూడా ముందే కొల్త పెట్టేసుకున్నాను సో అందుకని నేను వేసేసుకుంటున్నాను సూపర్ అండి మీరు సో 1:3 వాటర్ యాడ్ చేసేస్తున్నాను ఓకే సో దీంట్లో అన్ని salt అన్ని వేసేసాము ఇప్పుడు వాటర్ వేసేసి అయిపోతది కదా ఉప్మా హా దీనికి ఒకసారి కలిపేసి మూత పెడితే ఒకసారి వాటర్ బాయిల్ అవ్వాలి ఓకే ఓకే బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం సో నీళ్ళు బా మరుగుతున్నాయి ఇప్పుడు హా ఇప్పుడు ఇంకా మనం రవ్వ వేసేసుకుందాము వేయండి సో చెప్పాను కదా వాటర్ కి తగ్గ మనం రవ్వ వేసుకుంటున్నాము సో ఇలా వేసుకుంటూ కలుపుకుంటే ఉండలు రావు స్టవ్ ని కూడా సిమ్ లో పెట్టేసుకోవాలి ఓకే వేసేటప్పుడు ఇలా చక్కగా కలుపుకుంటూ వేసామంటే ఉండలు కట్టకుండా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టాలా ఆ ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషస్ వదిలేస్తే మనకి అంతా ఆ దగ్గరికి వచ్చేసి ఉప్మా రెడీ అయిపోతుంది సో మేడం తీసి చూద్దామా మూత ఆ మధ్యలో ఒకసారి తీసి కలిపి చూసాను సో ఇప్పుడు చూడండి మనకి దగ్గరికి వచ్చేసి ఉప్మా రెడీ అయిపోయింది టేస్ట్ కూడా బాగుంటుంది అంతే అంటారా ఆ చూడడానికే కాదు మీకు ఆల్్రెడీ స్మెల్ ఎలా వస్తుంది సూపర్ ఉంది బాగా వస్తుంది కదా సో ఉప్మా ఇష్టపడని వాళ్ళు ఇది ట్రై చేయండి మీకు అందరికి ఉప్మా అంటే ఫేవరెట్ డిష్ అయిపోతుంది సో ఇది అయిపోయింది మేడం డిష్ అవుట్ చేసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం సర్వింగ్ బౌల్ తీసేసుకున్నాను ఓకే ఇందులో వేసేస్తా సో దీంట్లో ఉప్పు కారము పులుపు అన్నీ ఎలా ఉన్నాయి అనేది మీరు ఒకసారి తిని నాకు చెప్పండి పైన కొంచెము మీకు బాగా కనిపించడం కోసం కొంచెం కొత్తిమీర వేస్తా ఓకే సో కొత్తిమీర ఇలాగే తిన్నా కూడా బాగుంటుంది కాబట్టి వేడి వేడి మ్యాంగో ఉప్మా రెడీగా ఉంది తిని చూసి ఎలా వచ్చిందో చెప్పండి తప్పకుండా అండి చూస్తారు కదండి మ్యాంగో ఉప్మా రెడీగా ఉంది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను బట్ దానికన్నా ముందు ఒకసారి తయారీ విధానాన్ని చూడండి మ్యాంగో ఉప్మా తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు తురిమిన మామిడికాయ పల్లీలు శనగపప్పు అల్లం ఉప్పు కరివేపాకు పచ్చిమిర్చి జీలకర్ర ఉల్లిపాయలు జీడిపప్పు ఆవాలు ఎండుమిర్చి కొత్తిమీర రవ్వ మ్యాంగో ఉప్మా తయారీ విధానం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని నూనె వేసి వేడి చేసుకోవాలి వేడికి నూనెలో పల్లీలు శనగపప్పు మినపప్పు వేసి వేయించుకోవాలి తర్వాత అందులో జీలకర్ర ఆవాలు అల్లం ముక్కలు వేసి కలుపుకోవాలి అలాగే అందులో పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసి కలుపుకోవాలి తర్వాత అందులో ఉల్లిపాయలు కూడా వేసి వేయించుకోవాలి అలాగే అందులో కరివేపాకు మరియు మామిడికాయ తురుము కూడా వేసి బాగా కలుపుకోవాలి తర్వాత అందులో ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత తగినన్ని వాటర్ వేసుకుని ఒక 10 నిమిషాల పాటు ఉడికించాలి తర్వాత అందులో రవ్వ కూడా వేసుకోవాలి ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడికించి డిష్ అవుట్ చేసుకోవాలి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి అంతే మ్యాంగో ఉప్మా రెడీ